దిలావర్పూర్ లో ఉద్రిక్తతలతో ప్రభుత్వం దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన ఉధృతం చేయటం, రహదారిపై భారీ ధర్నా చేయటం తదితర అంశాలపై ప్రభుత్వానికి నివేదించి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు జిల్లా కలెక్టర్. దీంతో ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక స్థానికుల్ని ఈ అంశంపై కలెక్టర్ చర్చలకు ఆహ్వానించారు. కాసేపటి క్రితం కలెక్టరేట్ కి 20 మంది స్థానికులు బయలుదేరి వెళ్లారు. నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేశారు. తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ ఏర్పాటు చేస్తే బలవన్మరణాలకు పాల్పడతామని హెచ్చరించారు. పురుగు మందు డబ్బాలతో స్థానికులు ఆందోళన చేశారు. దీంతో ఇవాళ దిలావర్పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 4 గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. ఉదయం నుంచి తమ గ్రామాల్లో యువకులను అరెస్ట్ చేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు గ్రామస్తులు. అటు ప్రభుత్వ కార్యాలయాల గేట్లు మూసివేశారు. ఎట్టకేలకు కలెక్టర్ చొరవతో ఈ అంశం సుఖాంతమైంది. ఫ్యాక్టరీ పనులు నిలిపివేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దిలావర్పూర్ గ్రామస్తులు ఆందోళన విరమించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, దిలావర్పూర్ సంబంధించి 4 గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి నిన్న జిల్లా కలెక్టర్ ఈ ఆందోళన చేస్తున్న రైతులకు సంబంధించిన ఇష్యూస్ మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలంతా కూడా చర్చ జరిపిన తర్వాత ప్రస్తుతానికి అయితే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి నిర్మాణ పరంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సో గ్రామాలకు సంబంధించి 20 మంది రైతులను చర్చలకు రావాలని చెప్పేసి కలెక్టర్ కాసేపు క్రితమే విజ్ఞప్తి చేశారు. 4 గ్రామాల నుంచి 20 మంది రైతులు ప్రస్తుతం నిర్మల్ కలెక్టరేట్ కి బయలుదేరారు. అక్కడ చర్చలు జరపబోతున్నారు. ఎందుకు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఇంత పెద్ద మొత్తంలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు, రీజన్స్ ఏంటి అన్న దానిపైన పూర్తి స్థాయిలో చర్చలు జరపబోతున్నారు. సో గ్రామస్తులు మాత్రం ఒకటే కరాఖండిగా చెప్తున్నారు, గ్రామం సరౌండింగ్ లో ఎక్కడ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ ఉండొద్దు, దాన్ని పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఎత్తేయాలని చెప్పేసి 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రధానంగా పొల్యూషన్ సంబంధించిన అంశాన్ని ముందటించి కూడా ఈ గ్రామాల ప్రజలు సూచిస్తున్నారు. వాయు కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు, అటు భూమికి సంబంధించిన కాలుష్యం పైనే డిమాండ్ వీళ్ళందరికీ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దన్నది ప్రధానంగా వస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే కలెక్టర్ స్పందించారు, 20 మందితో చర్చలు జరపబోతున్నారు. చర్చల్లో ఎటువంటి అంశాలు వస్తాయి, దేనిపైన మాట్లాడబోతున్నారు, రైతులు ఎటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి అయితే రైతులు సింగల్ ఎజెండాతో ముందుకు పోతున్నారు. ఆ ఫ్యాక్టరీని పూర్తిగా అక్కడి నుంచి తొలగించాలన్నది వారి ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చిన తర్వాతనే ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరిగాయి. ఆ తర్వాత ఈ గత 5-6 నెలల్లో ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు చాలా వేగవంతమయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే రైతులు కొంత నిరాదేశాలు చేస్తూ ఒకసారిగా రోడ్డుపై మహాధర్నా పిలుపులు ఇవ్వడం, ఆ తర్వాత ఆ మహాధర్నా కాస్త ఉధృత పరిస్థితికి దారి తీయడం, అడవికి సంబంధించిన వాహనం ధ్వంసం కావడం, ఈరోజు పొద్దున్న నుంచి కూడా 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలు మహిళలు పురుగుల మందు డబ్బాలతో దిరారుపూర్ పోలీస్ స్టేషన్ ముందు బయటించడం, తర్వాత కొంతమంది ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాలుగొడ నచ్చ పరిస్థితిని క్షుణ్ణంగా దగ్గరుండి పరీక్షించి ఆ తర్వాత పోలీస్ నివేదిక, కలెక్టర్ నివేదిక అనంతరం ప్రస్తుతానికైతే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చర్చలకైతే రైతులు గెలిచారు. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.